ఏపీలో అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో తొలి క్యాంటీన్ ఓపెన్ కానుంది. సాయంత్రం 6 గంటలకు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇక ఆగస్టు 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఏపీలో అన్న క్యాంటీన్ల పునరుద్దరణకైతే టీడీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ రోజు ఒక అన్న క్యాంటీన్ అయితే ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, సంతకం చేసినట్లుగా అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే ధృతి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ముందుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 100 అన్న క్యాంటీన్లు కూడా స్వతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15న ఓపెన్ చేయాలని 15న ఓపెన్ చేయాలని భావించింది. అయితే ఈ రోజు ఏదైతే మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం అన్న క్యాంటీన్లను కృష్ణా జిల్లా ఉయ్యూరులో సీఎం చంద్రబాబు నాయుడు 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తారు. ఇక 16వ తేదీన మిగిలిన 99 అన్న క్యాంటీన్లను కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్యాంటీన్ అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే 2017లో అప్పటి టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్ల ప్రారంభం అనేది జరిగింది. పేదవాడి ఆకలి తీర్చేందుకు 15 రూపాయలకే మధ్యాహ్నం భోజనము, ఉదయం టిఫిన్, అలాగే రాత్రికి భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లన్నీ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎక్కడైతే అన్న క్యాంటీన్ నిర్వహించారో ఆ ప్లేస్లో సచివాలయాలను ఏర్పాటు చేయడంతో పాటుగా కొన్ని నిరుపయోగంగా కూడా వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లన్నింటినీ కూడా పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటంతో పాటుగా ముందుగా 100 అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించేందుకు ఆగస్టు 15న సిద్ధం చేసింది. నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో మొదటి అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కాంతి.